బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో A to Z మెడికల్ ఫార్మసీ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో A to Z మెడికల్ ఫార్మసీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచరెడ్డి, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మందా సంచివరెడ్డి పాల్గొన్నారు. A to Z కంపెనీ ఫార్మసీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేద ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చిన A to Z ఫార్మసీ పేద ప్రజలకు నిజంగా ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. పేద ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో ఈ కార్పొరేషన్ పరిధిలో ప్రజలందరికీ కూడా సర్జికల్ రిలేటెడ్ లేక ఫార్మా రిలేటెడ్ వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకు రీజనబుల్ ప్రైస్లో రావాలని చెప్పేసి A to Z సంస్థ 63వ ఫ్రాంచైజీగా ఇక్కడ ఇవ్వడం, దాన్ని యువరాజు అని చెప్పేసి వరంగల్ వాసి ఇక్కడ ప్రస్తుతం వారి బావగారు కలిసి ఇక్కడ స్టార్ట్ చేయడం, లోకల్గా ఉన్న మేయర్ గారు, సంజీవరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు వాళ్ళందరి సహకారంతో ఇక్కడ షాప్ తెరవడం జరిగింది. వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టడం అనేది ఎప్పుడూ లేదు. గతంలో 3 మాత్రమే మెడికల్ కాలేజీలు ఉండేది, ఉస్మానియా, గాంధీ, కాకతీయ. ఆ తర్వాత 1-2 వచ్చినా కూడా ఇంత పెద్దగా రాష్ట్ర ప్రభుత్వాలే కాలేజీలు పెట్టిన చరిత్ర లేదు. ఒకవైపున మెడికల్ కాలేజీలు పెట్టడం, దాంతోపాటు టీచింగ్ హాస్పిటల్స్ పెట్టడం ఇవాళ ఒక నూతన అధ్యాయంగా తెలంగాణ వైద్య శాఖ పనిచేస్తున్నది. అన్ని రంగాల్లో కూడా ఒకవైపున ఈ జనరిక్ మెడిసిన్ కూడా తీసుకురావాలనే ప్రయత్నం ఉన్నది. ఇవాళ ప్రభుత్వం చేయూత ఇస్తూ ఇటువంటి షాప్స్కి ప్రోత్సహించినట్లయితే ప్రజలకు కావాల్సిన 2 ముఖ్యం ఉంటుంది, ఒకటి విద్య, 2వది వైద్యం. వైద్యానికి సంబంధించిన టెస్టులు చేసిన తర్వాత ఇచ్చే మెడిసిన్ కానీ మిగతాది ఇలా జనరిక్ మెడిసిన్ ఇచ్చినట్లయితే చాలా భారం కుటుంబాల మీద తగ్గుతుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వ చేయూతను అందుకొని ప్రభుత్వం యొక్క పాలసీ ప్రకారం ఇవాళ జనరిక్ మెడిసిన్ కానీ లేకపోతే తక్కువ ధరలో మిగతా మెడిసిన్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన A to Z సంస్థ సురేష్ గారు మరియు వారి అంజయ్ గారు వారికి శుభాభినందన తెలియజేస్తున్నాం. అది స్టార్ట్ చేసిన యువరాజు వారి యొక్క కుటుంబానికి కూడా శుభాభినందన తెలియజేస్తున్నాం. ఇది అందరికీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని, ఈ ప్రాంత మేయర్ గారు మిగతా వాళ్ళందరూ కూడా ఈ సహకారం ఇందులో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం నన్ను పిలిచి చేసిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేయడం. మెడికల్ అనేటువంటిది నా బ్రాండ్. ఇది నేను అద్విత హెల్త్ గ్లోబల్ హెల్థ్కేర్ ప్రైవేట్ లిమిటెడ్ నా కంపెనీ తరఫుకి వెళ్ళి మేము రిటైల్ ఫార్మసీ చైన్ ఈ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాం. బహుశా ఏంటంటే ఇది అందరి ఫార్మసీ చదివినటువంటి పిల్లలందరికీ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ బోడుప్పల్లో జరిగినటువంటి కార్యక్రమంలో ఇది 63వ బ్రాంచ్ మేము ఓపెనింగ్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులైనటువంటి పల్ల రాజేశ్వర్ రెడ్డి గారు కూడా ఆహ్వానితుల మేరకు ఈరోజు ఈ యొక్క షాప్ ఓపెనింగ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి కానీ ఈ మెడికల్ సదుపాయంతో అతి తొందరలో స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.